हाई फ्रेंड्स अंदर नमस्ते ना पेर मिट्स गौतम टेक्नो फ्रेंड्स मन रीसेंट वे रियलमी लॉन्च इवेंट कंडक्टी दाँटे मन चाला प्रोडक्ट्स अच्छे लॉन्च फ्रेंड्स मन रियलमी स्मार्ट वॉच अलग रियलमी बर्स रियलमी पावर बैंक इला चाला प्रोडक्ट्स अच्छे लॉन्च दा तो पटे मन इंडिया फर्स्ट टाइम रियलमी टीवीस मन इंडिया लॉन्च फ्रेंड्स अच्छे चाल मंदिर डाउट रियलमी टीवी पर्चे चेयला लेदे अदे प्राइस रेंज शाओमी यानी वीयू टीवी यानी पर्चे चेयला चाल मंदिर डाउट अलगे वील ओक सर्वीस एला उ अलगे मन को దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అని ఇలా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి ఈ రియల్మీ స్మార్ట్ టీవీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే దీని యొక్క స్పెసిఫికేషన్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అలాగే ఈ టీవీస్ పర్చేస్ చేయాలా లేదా అనే దాని గురించి కూడా ఇవాల్టి వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కన బెల్ఐకన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనే షేర్ చేయండి ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ రియల్మీ స్మార్ట్ టీవీస్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఇవి పర్చేస్ చేయాలా వద్దా అనే దాని గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఈ రెండు టీవీస్ కూడా మనకు టూ టైప్ ఆఫ్ వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి 32 ఇంచ్ మోడల్ ఇంకోటి వచ్చేసి 43 ఇంచెస్ మోడల్ అని ఇలా రెండు వేరియంట్స్లో అయితే మనకు లాంచ్ చేశారు 32 ఇంచెస్ మోడల్ వచ్చేసి ఇది మనకు హెచ్డి రెజల్యూషన్తో వస్తుంది దీనిలో పిక్సెల్స్ చూసుకుంటే 720x1360 పిక్సెల్స్ అనేవి ఉంటాయి అదే 43 ఇంచెస్ మోడల్ వచ్చేసి ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్ దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x1960 పిక్సెల్స్ అనేవి ఈ మోడల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఈ రెండు టీవీస్ కూడా మనకు బెజెల్స్ అల్ట్రా బ్రైట్ ఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తాయి దీంట్లో బ్రైట్నెస్ యూనిట్స్ చూసుకుంటే మనకు 400 యూనిట్స్ అనేవి ఉంటాయి అలాగే ఈ రెండు టీవీస్ కూడా మనకు క్రోమా బూస్ట్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే బ్రైట్నెస్ కానీ అలాగే కలర్ కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ అలాగే కలర్స్ని బూస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ క్రోమా బూస్ట్ టెక్నాలజీ అనేది మనకు ఇలా ఉపయోగపడుతుంది ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీవీస్ కూడా 24 వాట్స్ క్వాడ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఫ్రెండ్స్ అండ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు టోటల్గా 100 వాట్స్ అవుట్పుట్ అనేది ఇస్తాయని చెప్తున్నారు అయితే ఇది మనకు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇక రెండు ప్రాసెసర్ కూడా మనకు మీడియా టెక్ వాళ్ళది క్వాడ్ కోర్ ప్రాసెసర్తో అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇది మనకు బిల్టిన్ ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ అనేది యూజ్ చేశారు అలాగే దీనిలో జీపీ చూసుకుంటే మాలీ 400 జీపీ యూజ్ చేశారు ఇది MP3 జీపీయూ అలాగే మనకు 1 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రెండు మోడల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీవీస్ కూడా మనకు ఆండ్రాయిడ్ జెన్యున్ వాయిస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అయితే మనకు ఫ్యూచర్లో షామీ వాళ్ళ మాదిరి ప్యాచ్ వాల్యూ అయింది కదా అలానే మనకు రియల్మీ వాళ్ళు కూడా వాళ్ళకు ఓన్ యూఐతో తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి అయితే ఈ టీవీలో మనకు ఇన్బిల్ట్ ప్లే స్టోర్ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ ఉంటుంది అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ టీవీ పర్చేస్ చేసిన వాళ్ళకు యూట్యూబ్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ 6 మంత్స్ ఫ్రీగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇది మనకు 1+1 2 ఇయర్స్ వారంటీతో ఈ టీవీ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే దీంట్లో మనకు ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మీరు సపరేటెడ్గా క్రోమ్ క్యాస్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే ఫ్రెండ్స్ దీంట్లో మనకు వచ్చేసి ఆల్ ఇన్ వన్ స్మార్ట్ రిమోట్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్మార్ట్ రిమోట్లో మనకు నెట్ఫ్లిక్స్ కానీ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ అలాగే యూట్యూబ్ కానీ అలాగే గూగుల్ అసిస్టెంట్ బటన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఇన్బిల్ట్ రిమోట్లోనే ఇంక్లూడ్ అయితే చేశారు ఇక నార్మల్గానే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ కూడా దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వైఫై ఉంటుంది కాబట్టి ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది సింగిల్ బ్యాండ్ వైఫైకే అది కూడా 2.5 GHz బ్యాండ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఇక బ్లూటూత్ ఇచ్చాడు బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే మనకు 5.0 అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే HDMI పోర్ట్ వచ్చేసి మనకు టోటల్గా 3 ఇచ్చాడు అలాగే USB పోర్ట్స్ వచ్చేసి టోటల్గా 2 ప్రొవైడ్ చేశారు ఇక AV పోర్ట్ ఒకటి ఇచ్చాడు అలాగే ల్యాండ్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు అలాగే ఆడియో అవుట్ ఉంటుంది కదా అదొక పోర్ట్ ప్రొవైడ్ చేశారు అలాగే యాంటీనా పోర్ట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇక మనం ఈ రెండు టీవీస్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 32 ఇంచెస్ మోడల్ వచ్చేసి మన ఇండియాలో 12,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అదే 43 ఇంచెస్ మోడల్ వచ్చేసి 21,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్ మనం ఈ రెండు టీవీస్ కూడా పర్చేస్ చేయాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా మనము 32 ఇంచెస్ మోడల్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్ ఈ 32 ఇంచెస్ మోడల్ వచ్చేసి మనకు హెచ్డి డిస్ప్లేనే వస్తుంది కాబట్టి ఇది మనకు ఆ ప్రైజ్కి తగ్గట్టే వీళ్ళు స్పెసిఫికేషన్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు అయితే దీంతో పోటీగా మనకు షామీ టీవీ ఉంది అలాగే ఎల్జీ కూడా ఉంది అలాగే శాంసంగ్ కూడా మనకు టీవీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది 2 ఇంచెస్ మోడల్లో వచ్చేసి అయితే మనకు అన్ని టీవీస్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా సేమ్గానే ఉన్నాయి అలాగే ప్రైజెస్ కూడా సేమ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీరు ఏ టీవీ అయినా పర్చేస్ చేయొచ్చు ఒకవేళ మీరు రియల్మీ ఫ్యాన్స్ అనుకుంటే రియల్మీ టీవీ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు షామీ ఫ్యాన్స్ అనుకుంటే షామీ టీవీస్ అయినా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక మనం 43 ఇంచెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి మనకు 17,000 to 18,000 ఆ బడ్జెట్లో తీసుకొస్తారనుకున్నా ఎందుకంటే ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లేతోనే వస్తుంది మనకు 4K టీవీసే 21,000కు వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే వియూ అని అలాగే థామ్సన్ కానీ మనకు
4K టీవీస్ 21,000 కి లాంచ్ చేశారు. వీళ్ళు వచ్చేసి మనకు 21,000 కు ఫుల్ హెచ్డి డిస్ప్లేతోనే మనకు టీవీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు 4K టీవీసే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఒకవేళ నేను రియల్మీ ఫ్యాన్స్, నేను ఖచ్చితంగా ఈ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళైతే మీరు పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ టీవీస్ కూడా. అయితే మనకు దీంట్లో క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఉంటుంది, కానీ 4K డిస్ప్లేస్లో ఉన్నంత వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ క్రోమా బూస్ట్ టెక్నాలజీ వల్ల రాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఒపీనియన్, మీరు ఏ టీవీ అయినా పర్చేస్ చేయొచ్చు. ఫుల్ హెచ్డి టీవీ కావాలనుకుంటే ఈ రియల్మీ టీవీ చూసుకోండి, లేదంటే నాకు అదే ప్రైస్లో 4K టీవీస్ కావాలనుకునే వాళ్ళైతే మీరు థామ్సన్ కానీ వ్యూ కానీ టీవీస్ అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి రియల్మీ స్మార్ట్ టీవీ యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే గ్యాజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎందుకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి, అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి మీ డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇంతకు ముందు వస్తాను, మైనమ్స్ గుతాం, సైనింగ్ ఆఫ్.